నమస్తే వెల్కమ్ టు ఓలియో న్యూస్ ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగు నివేదిక వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడపాలంటే అప్పు చేయకుండా ఉండే పరిస్థితే కనిపించడం లేదు చివరికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలన్నా మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఉంది ఇలా అప్పులు చేస్తూ వెళ్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నింటినీ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సురేష్ సరే అప్పులు సార్ ఆశ్చర్యం కలిగిస్తుంది పైగా ఇతర రాష్ట్రాలకు కూడా అప్పులు ఎలా చేయాలనే కొత్త మార్గదర్శకాలు ఇస్తున్నట్టుగా ఉంది ఏంటి సార్ ఏపీ సిచ్యువేషన్ యాక్చువల్లీ అప్పులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కాగ్ నివేదిక అనేది ఒక ప్రమాణం కాగ్నివేదికలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సకల లోపాలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి ప్రతిసారి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కాగ్నివేదిక వచ్చిన ప్రతిసారి అందులో దొరికిన చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని విపక్షాలు ప్రభుత్వం ఈ రకంగా ఫెయిల్ అవుతుంది ఈ రకంగా లోపాలని కాగెత్తి చూపిస్తోంది అని పెద్ద డిబేట్ పెడుతూ ఉంటారు కాగ్నివేదిక అనేది ఒక ఆడిట్ రిపోర్ట్ లాగా అయితే ఇప్పుడు అంతకంటే మామూలుగా ప్రజల దాకా ఇది రీచ్ కాదు మామూలుగా విపక్షాలు దుమ్మెత్తిపోయడానికి విమర్శలు చేయడానికి కాగ్నివేదిక ప్రతిసారి ఉపయోగపడుతుంది కానీ ఈసారి ప్రజల దాకా కూడా వాళ్ళు కూడా ఈ మాట విని ఒక ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కాగ్నివేదికలో లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డెబ్భై మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు అప్పులు చేసింది యాక్చువల్లీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి అంటే ఆ ఏప్రిల్ నుంచి ఇరవై ఒకటి మార్చి వరకు రాబోయే మార్చి వరకు అప్పు చేయగల స్థాయి నలభై ఎనిమిది వేల రెండు వందల పదకొండు కోట్లు నలభై ఎనిమిది వేల చిల్లర కోట్ల రూపాయలు మన మన లెవెల్ మన స్థాయి రాష్ట్రం స్థాయి అయితే నవంబర్ దాకానే ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది డబల్ దాదాపుగా దాదాపుగా డబలు ఇది సగటు లెక్కేస్తే నెలకి ఈ ఈ ఏడాదిలో ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు సగటును ఒక నెలకి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది జీతాలకు కావచ్చు పథకాలకు కావచ్చు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు ఏ రూపంలో అయినా సరే ఒక నెలకి తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఇది లెక్కేసుకుంటే కనుక రాబోయేదానికి కూడా ఈ నలభై అంటే నవంబర్ దాకా లెక్కొచ్చింది నవంబర్ నుంచి ఈ డిసెంబరు మార్చి వరకు లెక్కేస్తే ఇంకో నలభై వేలు కలిపితే మొత్తం సుమారుగా ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో అవుతాయి అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట చాలా భయపెట్టేంత గణాంకాలవి సార్ అట్లాగే ఉచిత పథకాలు అయితేనేవి ప్రభుత్వాన్ని నడపడం ఉచిత పథకాలు ఇస్తున్నట్టుగానే ఇచ్చి వాటి కోసం కూడా అప్పు చేసే పరిస్థితి ఇది ప్రజలకు ఉచిత పథకాలు లాభదాయకమా పరోక్షంగా జరుగుతున్న అప్పులు ఆ పన్నుల భారం అంతా నష్టం కలిగిస్తుంది ఈ అవేర్నెస్ జనాలకు ఎలా తెలియాలి సార్ ఉచిత పథకాల విషయంలో ప్రభుత్వం సంక్షే ఇప్పుడుండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అంటే ప్రజలకు నేరుగా డబ్బిచ్చి వాళ్ళని ఆ రకంగా సుఖంగా ఉండేలాగా ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూడడం అనే సిద్ధాంతాన్నే ఆచరణలో పెడుతోంది ఒక రకంగా వాళ్ళు అనుకునేది వాళ్ళకి కరెక్టే కానీ ఈ ఉచిత అనేది తాహతుని మించిపోయి ఇప్పుడు మన ప్రొడక్టివ్గా కూడా ఉండి రాష్ట్రానికి బాగా రాబడి ఉండే రాష్ట్రం అయ్యండి ఆదాయంలో లాభాలలో ఉండే రాష్ట్రం అయ్యుండి వనరులు పుష్కలంగా వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి నిజానికి దేశంలోనే మనకున్నంత తీర ప్రాంతం ఏ రాష్ట్రానికి కూడా లేదని చెప్తూ ఉంటారు వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకొని లాభాలని రాష్ట్ర లాభాలను పెంచుకునే పరిస్థితి ఉంటే ఇలాంటి పథకాల వల్ల పెద్ద తేడా కనిపించదు సమాజం మీద కానీ ఒకవైపు రాబడి అనేది లేకుండా తగ్గిపోతూ ఉండగా ఉచిత పథకాలు మాత్రం ఆ భారం విపరీతంగా పెరుగుతూ ఉండడం మాట నిలబెట్టుకోవడం అనేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీగా కనిపిస్తుంది కానీ ఆయన ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజలకు చేస్తారని మాటిచ్చాడో అవి నిలబెట్టుకోవడము వాటి కోసం విపరీతంగా డబ్బులు స్పెండ్ చేయడము డబ్బులు పనిచేయడం ఇంకొక రకమైన మాటల్లో డబ్బులు పనిచేయడం ఇదొక్కటే ఆయనకి ప్రయారిటీ అవుతుంది తప్ప ఈ డబ్బును మొత్తం రాష్ట్రానికి ఒక సమస్య ఆదాయంగా సంపాదించాలి అనే ఎజెండా కనిపించట్లేదు దానివల్ల ఈ ప్రజల్లో భయం పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఇన్ని అప్పులు తీస్తున్నప్పుడు ఆ అప్పుల్ని సరైన మార్గంలో పెట్టి రానున్న కళలు ఉపాధికో ఉత్పత్తికో అవి మళ్ళించకుండా ఇటువంటి ఏ ప్రోగ్రెస్ కూడా కనిపించే దాఖలాలు అయితే లేవు కదా సార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిజాన్ని అది పాయింట్ కరెక్టే కానీ అప్పులు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే మనకి మన తాహుతుకు మించి చేస్తున్న అప్పులు వాటి కొత్త కొత్త మార్గాలు ఇన్వెంట్ చేస్తున్నారు మన లెవెల్ ఇంతే ఉంది ఇంతవరకు మనం అప్పు చేయగలము మన స్థాయి ఉంది రాష్ట్రానికి అంటే దాన్ని మించి అప్పులు చేయడానికి ఏమేమి మార్గాల్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఒక రకంగా కొత్త అప్పులు పుట్టించడానికి ఒక రకమైన మార్గం లాంటిది తద్వారా కార్పొరేషన్ ద్వారా జరిగేదంతా ప్రజలకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడమే ప్రజల సంక్షేమమే ప్రభుత్వం టర్మ్స్లో ప్రజా సంక్షేమమే అయితే అల్టిమేట్గా ఇంకొక కోణంలో నుంచి చూసినప్పుడు ఇదంతా రాష్ట్రం మీద పెరిగిపోయే అప్పుల భారంలాగా తయారవుతుంది ఆ విషయాన్ని ఆదాయ వనరులు పెంచే విషయాలను పట్టించుకోవట్లేదు ఉత్పాదక పరంగా ఉత్పాదకత పరంగా కొత్త పరిశ్రమలు రావడం కానీ కొత్త ఇండస్ట్రియల్ సెక్టర్స్ రావడం కానీ ఈ ఈ రకమైన ప్రయత్నాలు తక్కువ జరుగుతున్నాయి ఒకటో రెండో జరిగితే ఇవి వచ్చాయి ఇవి వచ్చాయి అని ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ వాస్తవంగా ఇప్పుడు దాదాపుగా రెండేళ్లు పూర్తవుతున్నట్టు ఈ రెండేళ్లలో ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వనరులు పుష్కలంగా ఉండే రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ప్రభుత్వం ఎన్ని చేయగలదో అంత మోతాదులో మనకి ఇండస్ట్రీస్ కానీ ఇంకొక వెంచర్స్ రావడం కానీ జరగలేదు అదేవైపు రెండవ రెండవ పరిశ్రమలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి ఇది చాలా భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది రాష్ట్రం మీద సరే గత సంవత్సరంతో పోలిస్తే కేంద్రం కూడా గ్రాంట్లు ఎక్కువగానే ఇస్తుంది రాష్ట్రాలకు అయినా కూడా ఇంకా అప్పు చేసే పరిస్థితి అంటే కేంద్ర గ్రాంట్లు కూడా సరిపోయిన పరిస్థితుల్లో ఏపీ ఉందంటారు కేంద్ర గ్రాంట్లు ఇప్పుడు ఏపీ పెట్టే ఖర్చులకి కేంద్ర గ్రాంట్లు ఒక మూలకు కూడా రావు కేంద్రం ఇచ్చే గ్రాంట్లన్నీ పోగా కొత్త రూపంలో మనం అప్పులు తెచ్చుకుంటేనే ఈ పరిస్థితి వస్తుంది నిజానికి అప్పులు లేకుండా ఏ ప్రభుత్వం ఏ పథకాలని సర్వైవ్ చేయలేదు ఏ ప్రభుత్వం కూడా సర్వైవ్ కావట్లేదు భారతదేశ వ్యాప్తంగా కూడా దేశ కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులు బోలెడు ఉంటున్నాయి అయితే మన రాష్ట్రం విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నాటికి అంటే రాష్ట్రం విడిపోయి ఏర్పడే నాటికి ఏపీ అప్పులు సుమారుగా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే ఇది మనకి ఇండికేషన్ ఏంటంటే ఆ రోజుకి ఆ మొత్తం పెద్దదే కావచ్చు కానీ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో కారణాలు ఏవైనా సరే ఉమ్మడిగా ఉన్నప్పుడు అన్ని వనరులు లాభాలు కాస్త సమృద్ధిగా ఉండేవే అప్పుల అవసరం తక్కువ ఉండేదే అదొక కారణం మేజర్గా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాదు ఆ రిలేటెడ్ ప్రాంతం అంతా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ లాభాలు జనరేట్ చేసే ప్రాంతం అయినప్పుడు ఉమ్మడిగా రాష్ట్రానికి తక్కువ అప్పుల అవసరాలు ఉండొచ్చు విడిపోయే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు తొంభై ఏడు వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఐదేళ్ల పాలనలో సుమారు ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ అప్పులను సమర్థించుకోవడం వాళ్ళకి ఈజీ ఎందుకంటే అప్పటికేమీ లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడే నాటికి పూర్తిగా మనం రెవెన్యూ లోట్లో ఉన్నాం ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మనకి ఏ రకంగా సహాయం చేయాలో ఆ అన్ని రకాల సహాయాల విషయంలో దాదాపుగా అన్నింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపడమే పెద్ద ప్రయాస ఆ భారం మోస్తూ అప్పులు చేశాడంటే దాన్ని ప్రభుత్వం సమర్థించుకుంటుంది చంద్రబాబు ఆయన అడ్మినిస్ట్రేషన్ గిట్టని వాళ్ళు కూడా అంత ఇంతో అర్థం చేసుకుంటారు ఈ ప్రాక్టికల్ విషయాలు తెలిసిన వాళ్ళు ఈ అప్ అప్పటికీ కూడా ఐదేళ్లలో ఆయన చేసిన అప్పు ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్లు ఆయన అంటే ఆయన ప్రభుత్వం చేసిన అప్పు అదే ఈ రెండేళ్లలో ఇప్పటికీ దాదాపు లక్షా యాభై వేలు లక్షా డెబ్భై వేల అప్పుల దాకా వెళుతోంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే లక్ష నాలుగు వేల కోట్లకి వెళ్తుందంటే అది చాలా పెద్ద మొత్తం ఇంకా మూడేళ్ళు ఎలా నడుస్తుంది పథకాలు పెరుగుతున్నాయి ఇప్పటికీ కొత్త పథకాలు ఉంటే అనౌన్స్ చేయడానికి అవన్నీ కూడా డబ్బు డబ్బు నేరుగా ప్రజలకి అకౌంట్లలోకి జేబుల్లోకి ఇచ్చేసే పథకాలే ఇప్పటిదాకా జరుగుతున్నాయి వీటితో పాటు ఏవైతే మనం అభివృద్ధి పనులు అనుకుంటామో నిర్మాణాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనుకుంటామో రోడ్లు కావచ్చు ఇతరత్ర పనులు కావచ్చు ఏది కంపెనీలు రాకుండానే వాటికి ఉపయోగపడేలాగా ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చాలామంది చాలా సందర్భాల్లో బయటకు వార్తల్లో వస్తుంది ఇవన్నీ చేస్తూ ఈ పనులు కూడా చేస్తూ వాటితో పాటు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఖర్చు పెడుతూ పోతే రాబోయే మూడేళ్ళు కూడా ఇంతకింత అప్పులు చేసుకుంటే బాగుంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష నాలుగు వేల కోట్లు అంటే ఒక కాకులు లెక్కలాగా ఈ గణాంకాలని పోల్చి చూసుకుంటే రాబోయే మూడేళ్లలో ఇంకో మూడు లక్షల కోట్లు అంటే అప్పటికి ఎంత కావాలి ఇప్పుడు దాదాపు మూడు లక్షల చిల్లర కోట్లు అంటే మొత్తం టోటల్ అప్పులు ఈ ప్రభుత్వం హయాం పూర్తయ్యే సమయానికి ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటాయి అది వింటేనే భయమేస్తుంది ఎవరికైనా సరే అసలు ఇంకొక ఈ కాగ్రిపోటు తర్వాత ఈ తాజా లెక్కల అప్పుల లెక్క తర్వాత వచ్చిన ఇంకొక ఫైండింగ్ ఏంటంటే పర్ క్యాపిటా అప్పు ఒక్కొక్క మనిషి మీద డెబ్బై వేల రూపాయల అప్పు ఉందని నిజానికి అప్పులు చేసే సర్వే ప్రజలు కామన్ మ్యాన్ చాలామంది ఉంటారు కానీ అప్పులంటేనే భయపడి ఉండే వాళ్ళు అంతే మంది ఉంటారు ఉన్నంతలో దుప్పుడు ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకొని పడుకునే రకం మనుషులు చాలామంది ఉంటారు అయినా వాళ్ళకి ఇది వినిపించింది అనుకోండి నీ తల మీద ఒక డెబ్బై వేల రూపాయలు అప్పు ఉంది అనేసి వాళ్ళు ఎంత భయపడతారు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ అదొక ప్రమాదకరమైన సంకేతం ప్రజలకు కూడా సరే ఒకవైపు అప్పులు పెరుగుతున్నాయి మరోవైపు రెవెన్యూ లోటు కూడా పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైం ఈ దీనివల్ల ఇంకెంత ప్రమాదం పొంచి ఉందంటారు రెవెన్యూ లోటు విషయానికి వస్తే ఇలాంటి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సినీ ఏరియాలో లాభాలు వనరులు పెద్దగా లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రెవెన్యూ లోటులోనే నడిచే అవకాశం ఉంటుంది అయితే మన రాష్ట్రానికి ఇప్పుడు ఒక ఏడాదిలో రాగల అంచనా రెవెన్యూ లోటు సుమారు పద్దెనిమిది వేల కోట్లయితే పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలైతే ప్రస్తుతం ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటికి ఉన్న లోటు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు దాదాపు మూడు రెట్లు ఎక్కువ లోటులో నడుస్తుంది బండి ఇది ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా అంత తేలిగ్గా అంచనా వేయలేని పరిస్థితుంది అనమాట పన్నులు పెంచారు అంటే ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పెంచిన పన్నులతో కూడా ఏమాత్రం ఉపయోగం లేదని కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారు ఇదే కంటిన్యూ అయితే ఇంకా ప్రజలకు పరోక్షంగా పన్నులు పెంచే అవకాశం ఉంటుందా రకరకాల విషయాలతో పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయమ్మా చాలా వాటి రేట్లు పెరిగాయి ఇప్పుడు కొత్తగా అన్నింటిలో కూడా కొత్తగా పన్నులు పెరిగే పరిస్థితి కూడా ఉంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పెరిగిన పన్నులు మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఇదివరకటి ఆది ఆర్థిక మంత్రి అంటే తెలుగుదేశం హయాంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గణాంకాలు చెప్తున్నారు అయితే ఇంత చేస్తున్నా కూడా అప్పుల నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు అప్పుల క్వాంటిటీ కూడా తగ్గ తగ్గలేకపోతుంది ఇంకా అప్పులు పుట్టే తాహతు మించిపోతున్నప్పుడు కొత్త మార్గాల్లో ఎలా అప్పులు పుట్టించుకోవాలి సర్వే వల్కే వేరే అవకాశం ఉండట్లేదు నిజానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా రకరకాలుగా పడుతున్నాయి ఒక్కో కొన్ని జిల్లాల్లో కొన్ని డిపార్ట్మెంట్లకి ఒక రోజున కొన్ని ఇంకొన్ని డిపార్ట్మెంట్లకి ఇంకొక రోజున ఇరవయో తేదీ వరకు శాలరీస్ పడుతూనే ఉంటున్నాయి మనకి ఉద్యోగుల నుంచి తెలుస్తున్న దాన్ని బట్టి ఇంత పరిస్థితిని ఎప్ ఎలా ఎంతకాలం ఇలా సాగదీస్తారు బండి ఎప్పటికిది సస్టైనబుల్గా ఉంటుంది అభివృద్ధి ఎప్పటికి చూపి అభివృద్ధి కాదు అసలు సర్వైవల్ ఎప్పటికి చూపిస్తారు అనేది అర్థం కావట్లేదు సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయాలన్నా అప్పు చేసే పరిస్థితి పథకాలకు అప్పు చేసే పరిస్థితి ఇందాక మీరు అన్నట్టుగా ప్రభుత్వం నడపాలంటే ప్రతిరోజు కొత్త ఎక్కడ వెతుక్కుందామని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా అభివృద్ధి ఎలా జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరుగుతుంది అభివృద్ధి అంటే అది మన పర్సెప్షన్ లాగా తయారైపోయింది ఇప్పుడు అభివృద్ధి అంటే నువ్వు నేను ఒకటి అనుకుంటాము జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి అనుకుంటాడు అభివృద్ధి అంటేనే ఈజ్ ఈక్వల్ టు సంక్షేమం కింద చేశారు అభివృద్ధి అంటేనే ప్రజలకు నేరుగా డబ్బులు ఇవ్వడం ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఆ రకంగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నామనే ఫీల్ అవుతున్నారు అయితే అభివృద్ధి అనేది ఒక సమిష్టిగా కలెక్టివ్గా సమాజానికి ఉపయోగపడే పని అందుకోసం డబ్బు ఖర్చు పెట్టాలి అది పరోక్షంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడాలి ఇలాంటి నిర్వచనాలు వచ్చినప్పుడు అది జరగట్లేదు అది ఎప్పటికి జరుగుతుందో మనకి అసలు క్లారిటీని లేదు చెప్పుకుంటున్నాం కదా మనం దాదాపు ఆరు లక్షల కోట్లకు అప్పులు వెళ్ళే ప్రతి ఇది ఈ సర్వైవల్కి ఆరు లక్షలకు ఏ రకంగా ఆదాయం పెరిగే మార్గం ఉంది ఇప్పుడు కొత్తగా మున్సిపల్ పనులు పెంచినంత మాత్రాన ఈ నెలకి చేస్తున్న తొమ్మిది వేల పదివేల కోట్ల రూపాయల అప్పులని పూడ్చలైంది కదా ఇంకా ఎప్పటికీ ఇది సస్టైనబుల్ వస్తుంది ఎప్పటికీ అభివృద్ధి వేరే ఇతరులు అనుకునే అభివృద్ధి వైసీపీ కాకుండా ఇతరులు డిఫైన్ చేస్తున్న అభివృద్ధి అనేది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేము అంత ఈజీ సార్ అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే అమ్మఒడి పథకం కింద పదిహేను వేల వందల వెయ్యి రూపాయల టాలెట్ల బాగు కోసం కట్ చేశారు అప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఈ అప్పులకి కొంత కోత పెడుతుంటే భవిష్యత్తులో పథకాలు ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇది పెట్టడం కింద మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్కూళ్లలో బాత్రూములు చేయడం కూడా నిజానికి అవసరమే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లోనే చెప్పాడు ఈ స్కూల్ బాగోగుల గురించి కూడా మీరు పట్టించుకోవాలని పథకం ప్రారంభిస్తున్న రోజునే చెప్పాడు ఇదేమీ ప్రజలకు చెప్పకుండా దొంగతనంగా కట్ చేస్తున్న వ్యవహారం కాదు కానీ వాళ్ళకిస్తా ఆయన పదహైదు వేలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చి తీసుకుంటున్నారు ఇచ్చి తీసుకోవడం అనేది ఒక కొత్త విమర్శకి ఆయన ఒక కొత్త విమర్శకి అవకాశం ఇచ్చినట్టు తయారైంది ఏడాదికి పదహైదు వేల రూపాయల అమ్మఒడి కింద ఇవ్వాలని ఏ తల్లి ఆయన అడగలేదు అయితే పదహైదు వేలు ఈయనే ప్రకటించాడు ఆయన ప్రకటించిన మొత్తం కంటే అది ఎక్కువే అప్పటికి చెప్పింది దాన్ని బట్టి దాంట్లో ఇప్పుడు కట్ చేస్తున్నారు ఈ కట్ చేయడం అనేది మళ్ళీ డైజెస్ట్ కావట్లేదు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఒక్కటే పని కాదు దీంతోపాటు ఈ బాత్రూములు కావచ్చు రోడ్లు కావచ్చు ఈ రోడ్లకు కూడా ఇప్పుడు ప్రజలకిచ్చే అమౌంట్స్లో నుంచి కట్ చేసి రోడ్లు వేస్తారా లేదా రోడ్లు వేస్తే స్టేట్ హైవేలకు కూడా టోల్ గేట్లు పెడతారని అలాంటివి అలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి టోల్ గేట్లు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ లెక్కన వాహనం ఎత్తుకుని రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తుంది లెక్క తాగే వాళ్ళ మీద విపరీతమైన ట్యాక్సెస్ పెడుతున్నాయి ఇట్లా అన్నీ పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతున్నాయి ఒక్క ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రమే ప్రభుత్వం మనల్ని చాలా హాయిగా చూసుకుంటుంది మన సర్వేవల్ మొత్తం వచ్చే డబ్బులతో గడిచిపోతుంది అలా కాకుండా పని చేయాలి ప్రొడక్టివ్గా ఉండాలి ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా మనకి వచ్చేదానికంటే మనమే పే చేసేది ఎక్కువ అయిపోతుంది సార్ చాలా మంది ఆర్థిక నిపుణులు అంటే గతంలో కరోనా లాక్డౌన్ టైంలో నిర్మలా సీతారామన్ గారు అమౌంట్ ప్రకటించినప్పుడు కూడా విభిన్న వాదనలు వచ్చాయి అంటే నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే జరిగే అభివృద్ధి కన్నా పెద్ద మొత్తంలో ఉత్పత్తిని పెంచడం లేదా ప్రొడక్టివ్ గా వాడితే లాభం అని అంటారు ఇప్పుడు ఇది ఏపీ ప్రభుత్వానికి వస్తే నేరుగా డబ్బులు వేయడం ఎంతవరకు ఉపయోగకరం లాంగ్ రన్ లో లేదా ఇలా వీళ్ళకి నేరుగా ఇవ్వకుండా ఏదైనా ఉత్పాదక పెంచే వైపుగా వెళ్తే ఎలా ఉంటుందండి ఇది ఖచ్చితంగా దీనికి పెద్ద ఆ సిద్ధా ఆర్థిక నిపుణులు కూడా చెప్పాల్సినంత పెద్ద సిద్ధాంతం కాదు ఇది కామన్ మ్యాన్ కామన్ లాజిక్ ప్రకారం చెప్పినా కూడా అభివృద్ధి అనేది ఇంకొక రకంగా జరగాలి నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా నిర్వ్యాపారత్వాన్ని పెంచుతుంది వాళ్ళ సోమరితనాన్ని సోమరితనాన్ని కూడా పెంచుతుంది ఈ మాట డ్యామేజింగ్గా కనిపించవచ్చు కానీ ప్రజల్ని అన్ప్రొడక్టివ్గా తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే ప్రొడక్టివ్గా తయారు చేసే ఇప్పుడు పశువులు ఇవ్వడము ఆవులు ఇవ్వడము ఇట్లాంటి పథకాలు కూడా ఉన్నాయి వా సరిపోవు ఇంకొక పథకాల్లో ఏముంది ఆసరా కింద డబ్బులు వస్తాయి ఆసరా పథకం పేరు గుర్తులేదు కానీ డబ్బులు వస్తాయి వాళ్ళు అవసరమైతే వాళ్ళ ఉపాధి కోసము వృత్తి వ్యాపారాల కోసము పెట్టుకోవచ్చు లేదా ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అలాంటి పథకాలు ఎందుకు చేస్తారు నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనేలాగా ఖచ్చితంగా ఎవడు పనిచేయదలుచుకున్నాడో వాడికి మాత్రమే ఆ ప్రభుత్వం నుంచి ఆ ఆర్థికంగా దన్ను అందేలాగా సహాయం అందేలాగా చేస్తే దానివల్ల పని పెరుగుతుంది ఉత్పాదకత పెరుగుతుంది ఇప్పుడు ఇచ్చే డబ్బు తీసుకునే వాళ్ళల్లో లబ్ధిదారుల్లో సగం మంది ఉత్పాద ఉత్పాదకత వైపు ఉంటే వాళ్ళ కష్ట నష్టాలన్నీ చూడాల్సి వస్తుంది తీసుకున్న డబ్బుతో పాటు పని చేయదలుచుకుంటే పని చేయదలుచుకోకపోతే ఆ డబ్బుని ఏదో వాడుకుంటే సేవ్ అలాగే బ్యాంకులో వేసి పెట్టుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కష్ట నష్టాలు కూడా లేవు అలాగే నిమ్మళంగా ఉండొచ్చు అవును అవును ఇది కరెక్ట్ సంకేతం కాదు సమాజానికి ఓకే ఒకేసారి ఫైనల్గా ఏపీ ప్రభుత్వం కాదు నివేదిక తర్వాత అయినా పునరాలోచనలో పడుతుందని మనం లియో నుంచి ఆశిద్దాం సార్ థ్యాంక్ సో మచ్ సార్ చక్కటి విశ్లేషణ నుంచి చూశారు కదండి ఇది వాటి అంశం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హెవీ బీడీ నేనండి మీ యాంకర్ విద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీకు శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి ఈడుతో నిజంగా ఈడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి